ఎవరమ్మా నువ్వు? ఎందుకమ్మా ఏడుస్తున్నావు?
యు లైక్ ఇట్? ఈస్ట్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అండ్ నార్త్. ఎక్సలెంట్. దేనికి? ఎస్ ఈస్ట్ ఎంట్రన్స్ వాస్తు ప్రకారం కట్టారు. స్టడీ రూమ్, ఈ రూమ్ రోహన్ కి దమా. ఓకే. ఇట్స్ బ్యూటిఫుల్ విరాగ్, ఇట్స్ అవర్ డ్రీమ్ హోమ్ కదా, అండ్ ఇన్ ఏ డ్రీమ్ ప్రైస్. వాస్తు కూడా పర్ఫెక్ట్ గా ఉంది. అక్కడ పెడదామా రోహన్? బాబు కొంచెం లెఫ్ట్ చేరపండి, ఇంకొంచెం లెఫ్ట్. పర్ఫెక్ట్. వన్ మినిట్ జూనియర్, నేను ముందు ఇది ఒకసారి చెక్ చేస్తాను. బ్రాడ్, అయిపోయిందా? అయిపోయింది. చూడు మన కోతి కోసం ఇంకో కోతి. ఇది ఇక్కడ పెట్టినా బాగుంటుంది. ఓకే. Thank you.
ఈ బాల్ నీది కదే, ఎక్కడి నుంచి వచ్చింది? దానికి అదే వచ్చింది. ఈ బాల్ చాలా మురిగ్గా ఉంది, మమ్మీ దీన్ని వాష్ చేసేసింది. ఏం రాధిక, ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు, అందుకే బుక్ చదువుతున్నాను. గుడ్ నైట్ బావా. గుడ్ నైట్. హలో మురళి, బతికిపోయాను. సడన్ గా బావ వచ్చారు. ఆఫ్ కోర్స్ చెప్పాడు, అంటే నేను ఇంత మాట్లాడతానా? ఒక్కదాన్నే ఉన్నాను, దమ్ముంటేరా? అచ్చా, వచ్చేం చేస్తాం. రోహన్ పడుకున్నాడా? కానీ కొత్తగా ఉంది. ఏ, ఫస్ట్ టైం రోహన్ ఒక్కడే పడుకున్నాడు కదా. వాడి ప్రాబ్లం పోగొట్టడానికి నాకు మంచి ఐడియా ఉంది. ఏంటి? కొంచెం అటువంటి ప్లాన్ చేద్దాం. ఆలోచిద్దాం. ఆలోచిస్తే ఇంకా జనం ఏంటిది? రైటర్ గారు ఎవరైనా చూస్తే? ఎవరు చూడరు. ఒకవేళ ఎవరైనా చూసినా చూడండి, ఐ డోంట్ కేర్. చీర్స్ మిస్టర్ రావ్. మిస్టర్ రావ్, టు అవర్ న్యూ హోమ్, టు అవర్ ఫస్ట్ నైట్ అలోన్. Cheers to your beautiful nose. Mm-hmm. Cheers to your sexy eyes. Cheers to. Let's dance. రోహన్, త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసే స్వీటీ. మమ్మీ, నేను బనానాస్ తింటే ఎంత స్ట్రాంగ్ అవుతాను? చాలా స్ట్రాంగ్ అవుతావు. నౌ డోంట్ మేక్ అ మిస్ అండ్ ఫినిష్ యూర్ ఫుడ్ లైక్ అ గుడ్ బాయ్. ఓకే జాను, నీ కాఫీ ఫ్లాస్క్లో ఉంది. థ్యాంక్స్ ఇందు. రాజ్, లేట్ అవుతుంది, కమ్ ఫాస్ట్. విరాగ్, మర్చిపోకుండా 12 కల్లా రోహన్కి లంచ్ తినిపించాలి అండ్ కరెక్ట్గా 4 గంటల పాలు కాయాలి. క్యా బాత్ హే, వాషింగ్ మెషిన్ మర్చిపోలేదు కదా? వాషింగ్ మెషిన్ గుర్తుంది, వేసిన లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేయాలనే విషయం గుర్తుంది, తిన్న తర్వాత క్లియర్ చేయాలనే విషయం గుర్తుంది. ఇవన్నీ చెప్పటమే కాదు, చేయాలనే విషయం కూడా గుర్తుంది డాక్టర్ గారు.
Bye. Bye. Bye, Dad. Bye, Rahul. Bye. Okay. He's gone. Yeah. Okay, Spider-Man. Daddy? Yes, Junior. Hi, Doctor. Good morning. Good morning, Rohit. How are you? I am fine. Mee kottile ela undi? Oh, it's terrific. Ikkada nunchi just 20 minutes drive, pollution free, vastu kuda perfect ga undi. Hi, Doctor. Hi. Not bad, huh? Not bad at all. Vira kuda chala happy. Good morning, ma'am. Good morning. ఆడుకోవడానికి ప్లేస్ ఉండడం వల్ల అందరికంటే రోహన్ హ్యాపీ. ఇట్స్ గ్రేట్ హౌస్. రోహన్, ఈ ఇంట్లో రైటర్ని నేను. కథలు రాయటం నా పని, నీ పని కాదు. వెళ్ళి ఆడుకో, వెళ్ళు. ఏయ్, అటేట్రా బాల్ కోసం? నో, డోంట్ డిస్టర్బ్ డాడీ. గో 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 గో. వారానికి కావాల్సినవన్నీ ఎవ్రీ సాటర్డే షాపింగ్ చేసుకుంటే బెటర్. అంతే చేయాలి, లేకపోతే ఇంత దూరం వచ్చి హోమ్ డెలివరీ ఎవరిస్తారు? రోహన్, రాజ్, రోహన్ చూసావా? లేదక్క, మా రూమ్లో ఆడుకుంటున్నాడేమో. రోహన్, 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 ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఇంకెప్పుడు ఒక్కడివే రాకు, ఓకే? ఓ, ఇంకెవరున్నారు? ఓకే.
ఇవాళ మమ్మీని మిస్ అయ్యావా లేదా? మిస్ అయ్యాను మమ్మీ. ఎలక్ట్రిసిటీ పోయినప్పుడే అలా అవుతుంది. ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? అంటే ఇప్పుడు మన ఇంట్లో ఏమేమి పనిచేయట్లేదు? లైట్ పనిచేయట్లేదు, ఫ్యాన్ పనిచేయట్లేదు. దాట్స్ రైట్ స్వీట్ హార్ట్, టీవీ. వెరీ గుడ్. అందుకే ఎలక్ట్రిసిటీ ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి. అది మనకి ఎందుకు కనపడదు? పాయింట్. నీకు ఇప్పుడు ఆకలిస్తుందా? ఎప్పుడైనా నీకు ఆకలి కనిపించిందా? లేదు. చూడు రోహన్, ఎందుకంటే కొన్ని ఉంటాయి కానీ అవి మనకు కనిపించవు. కొన్ని కనిపిస్తాయి బట్ అవి ఉండవు. క్యాండిల్ అయినారా? ఏమైంది? ఏమైందో తెలియలేదు సింధు. ఫ్యూజులన్నీ బాగానే ఉన్నాయి. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. ఏమైంది? ఇట్స్ ఓకే, నేను చూస్తాను. సింధు, ఐ థింక్ కరెంట్ మన ఇంట్లోనే కాదు, మన ఏరియా మొత్తం పోయి ఉంటుంది. మనకెలా తెలుస్తుంది మనకే పోయిందా మొత్తం అంతా పోయిందా అని? మన చుట్టుపక్కల ఎవరు లేరు కదా. ఉంటుంది కానీ కనిపించదు. అవునా? ఎవరు జూనియర్? ఎలక్ట్రిసిటీ. వెరీ గుడ్ రోహన్. రిలాక్స్ యార్. ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది. మన ఎదురుగుండా ఎవరు ఉన్నట్టు, మన వాళ్ళని చూసినట్టు అనిపిస్తుంది. మీరు బాగా అలసిపోయినట్టున్నారు డాక్టర్ గారు, రెస్ట్ తీసుకోండి. సింధు, అవన్నీ నీ ఊహలు. దేర్ ఆల్ మైండ్ గేమ్స్. ఇది ఊహలు అవుతుంది విరా. ఇవాళ నేను చాలా భయపడ్డాను. కాసేపు ఏం జరిగిందో, ఆ మనిషి నేను కళ్ళారా చూశాను. ఐ అండర్స్టాండ్, నేను చూసిందంతా నిజం కాదని నాకు తెలుసు. ఇట్ వాజ్ ఇమాజినరీ. చాలా దగ్గరగా చూశాను, చాలా క్లియర్గా చూశాను. చెప్తుంటే నమ్మ విరా. విరాగ్, విరాగ్. I told you mind games. That was not funny, Virag. I'm sorry. I'm really sorry. I'm really sorry. జూనియర్ అస్సలు అల్లరి చేయడు సింధు. ఇద్దరం డిసైడ్ అయిపోయాం. ఓకే రోహన్, డాడీని విసిగించుకో. ప్రామిస్ అల్లరి చేయవు కదా? ప్రామిస్. బాయ్. కొంచెం లేట్ అవుతుంది. కొంచెం లేట్. ఓకే అక్క, మాధవి డ్రాప్ చేస్తుందిలే. సరే. Oh,
పోతారు, మీరు చచ్చిపోతారు. రోహన్, 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 ఏ జూనియర్, మిస్టర్ రోహన్, 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 ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్? ఇక్కడ నీకు ఫ్రెండ్స్ ఎవరు జూనియర్? మనీష్, జ్యోతి. అచ్చా, ఏరి మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు, అదే వాళ్ళ ఇల్లు. ఓకే, నీ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పేసి మనం కూడా మన ఇంటికి వెళ్ళిపోదాం.
బాయ్ మనీష్, బాయ్ జ్యోతి. మనీష్ అండ్ జ్యోతి, నైస్. సింధు, వాళ్ళు ఎక్కడంటారు తెలుసా? మర్రి చెట్టు మీద ఉంటారంట. క్రియేటివిటీ ఫుల్ ఫోర్స్ లో ఉంది. మనీష్ జ్యోతి నిజంగా ఉన్నారు. నిజంగా ఉన్నారా? బస్, మన ఇంట్లో ఇంకో రైటర్ గారు తయారవుతున్నారన్నమాట. నువ్వు ఏమైనా చెయ్యి, కానీ మీ డాడీలా మతిమరుపు పనులు మాత్రం చెయ్యి. అరే మేడం, డాక్టర్ గారు పెద్ద చూసినట్లేరు. ఇల్లు క్లీన్గా ఉంది, పాలు కాచున్నాయి, అంతేకాదు రోహన్ కరెక్ట్ టైం తిన్నాడు కూడా. ఏ జూనియర్ చెప్పరా? మమ్మీని వెళ్ళి ఆకోనా? ఓకే డియర్, గో, వెళ్ళు, వెళ్ళి ఆడుకో. బీ కేర్ఫుల్ స్వీట్ హార్ట్. మీ అక్క అంటే నాకు ఏమైనా భయమా? చూస్తే ఏం చేస్తుంది? లెఫ్ట్ హ్యాండ్ అడ్వైజ్ చేస్తుందా? ఓన్లీ సెంటర్. బాయ్, గుడ్ నైట్ మిస్ మాధవి రెడ్డి. నువ్వు వెళ్ళు, లేకపోతే అక్క చూస్తుంది. బాయ్. మీ అక్క అంటే నాకు ఏమైనా భయమా? చూస్తే ఏం చేస్తుంది? లెఫ్ట్ రైట్ హ్యాండ్ సెంటర్ వాయిస్తుందా? బాయ్. What?
ఆర్ యూ ఆల్ రైట్? బయట బయట భయం వేసి పరిగెట్టుకుంటూ వచ్చాను. నీకేం కాలేదుగా? ష్యూర్? ఓకే, ఫ్రెష్ అయ్యరా, బొంచదు కానీ. రోహన్, 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 రోహన్. రోహన్, మేమెంత కంగారు పడ్డామో తెలుసా? అక్కడికి ఎందుకు వెళ్ళా? మమ్మీ, నేను నిజం చెప్తున్నాను. మనీ స్టోర్కి నిద్ర రాలేదని మేమందరం కలిసి నర్సరీ రైమ్స్ చెప్తున్నా, వాళ్ళు వింటున్నారు, అంతేనా? రోహన్, మమ్మీ ఏం అడుగుతున్నా అర్థం కావట్లేదా? చెప్పాం. నాకు నిద్ర వస్తుంది.
What do you think? I don't know, Virag. I mean, మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇంత పెద్ద ఇంట్లో వాడు ఒక్కడే ఒంటరిగా ఉండలేకపోతున్నాడేమో. వాడు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో. కంగారు పడ్డాను తెలుసా? ఇట్ వాస్ సో స్కేరీ యార్. ఆ తర్వాత వాడు కూడా చెట్టు పైకి ఎక్కుచున్నాడు. యు హ్యావ్ నో ఐడియా మ్యాన్. ఎనీవే వాడిని చూసుకోవడానికి ఆయ దొరికింది. ఈ దగ్గరలోనే ఏదో విలేజ్ అనుకుంటా. నేపాల్ తాగను. తాగు రోహన్ బాబు. నేను తాగను, నాకు వద్దు. అరే తాగయ్యా. వద్దు. నాకేంది తాగకు? మనీష్ జ్యోతి అయితే ఎప్పుడో తాగేసిండ్రు. వాళ్ళ తెలుసు, వాళ్ళు నా దోస్తులు కదా. నీకు ముందే తెలుసా వాళ్ళు? వాళ్ళు అతను కలిసింది కదా ఇంతకు ముందే. ఏమన్నారు? ఏమన్నారంటే రోహన్ బాబు ఈ పాలు ఫటాఫట్ తాగితే వస్తామన్నారు. ఆడ నీకి ఇగో తాగు తాగు తాగు. అది ఇంకా నా గురించి ఏమన్నారు? ఏమన్నారంటే రోహన్ బాబు చాలా మంచోడు, తానం చేసేటప్పుడు అస్సలు సతాయించడు. వాళ్ళతో ఆడుకోవడానికి వస్తా అన్నారు కదా, ఎప్పుడొస్తారు? ఆడతారు కదా. ఇగో నీ సైకిల్తో ఆడతారు, మళ్ళీ నీ కుక్కతో ఆడతారు. ఈ కుక్క కాదు, ఫ్లఫీ. గదే గదే, దాంతో కూడా ఆడతారు. కూర్చోబిడ్డ, మన జల్దీ జల్దీ నాస్తా గాని. మంచి పిల్లగాడు. ఇంకేమన్నారు? ఏమన్నారంటే ఈడికొచ్చి మస్తు గడబడ చేస్తామన్నారు. ఏం చేస్తారు? గడబడు గదే, మస్తు మజా చేద్దామన్నారు. మజా కాని కాని, నువ్వు జల్దీ నాస్తా కానీ నాయన. కాని డాక్టర్ అమ్మా, మీ బాబు బంగారం వసంటోడు, బిల్కుల్ పరిశాన్ చేస్తలే. అయ్యిందా బిడ్డ? కానీ జల్దీ జల్దీ హైలే. రోహన్ బాబా, ఏంది ఇది? గడబడు. మనీష్ జ్యోతి వస్తారన్నాగా వచ్చారు. ఏయ్, ఏం బక్వాస్ చేస్తున్నావు? ఏందిరా? మనీష్ జ్యోతి అక్కడ ఉన్నారు. మంచం కింద? బాలివు ఇవ్వు. రాధిక, ఈ బాల్ ఇంకెప్పుడు వీడి దగ్గర నాకు కనిపించకూడదు. కీప్ ఇట్ అవుట్ ఆఫ్ హిస్ రీచ్ ప్లీజ్. రోహన్, ఎందుకు ఇలా తయారవుతున్నావు? నువ్వు రాములమ్మని ఎందుకు కొట్టావు? మమ్మీ, అది మనీష్ బాల్, మనీషే ఇస్తాడు. రోహన్, ఎడిసే డాక్టర్ అమ్మా పిల్లగాడు. నువ్వు ఉండు రాములమ్మ. యు విల్ సే సారీ రైట్ నౌ. మమ్మీ, నేను ఏం చేయలేదు. రోహన్, నువ్వు చేయలేదంటే కుదరదు. సింధు,
చిన్న పిల్లాడు వాడు. ఐ నో విరాగ్ బట్ మాట్లాడతాగా, రిలాక్స్. ఐస్ క్రీమ్ తింటా, స్ట్రాబెరీ? ఓకే, కప్లో తింటావా కోన్లో తింటావా? ఇవాళ జూనియర్ బాగా అప్సెట్ అయినట్టున్నాడు, బట్ డాడీ అప్సెట్ అవ్వలేదు. నాకు ఎందు ఉంటాను, నీకు ఇష్టం వచ్చినప్పుడు రా. ఓకే ఓకే. చెప్పు, నేనే విసర్లే. ఏయ్ నక్కరాలు చేయక నాతోని. వెనక కమర ఉన్నది కదా, అందులో నూకి తాళం పెడతా. ఎరికేనా ఏమున్నది ఆడ? ఒక పెద్ద భూతం ఉన్నది, సంపక తింటది నిన్ను. నీలాంటి పోరగాండ్లు ఉంటారు కదా, గల్ల మెడలు పట్టుకొని గొంతు కోసుకొని రక్తం దాక్తుంది. పడేయాలా? చెప్తాను. ఏం చెప్తావురా? నువ్వు అస్సలు మంచితోని కాదని. ఏందిరా? నువ్వు దొంగవని నాకు తెలుసు. రోహన్? ఏం లేదు సారు, రోహన్ బాబు ఆడుకుంటాడంట, బయటికి పోతాడంట, తోలుకపోనా? ఓకే. నడువే బయట పని చెప్తా, నా మీదనే కంప్లైంట్ ఇస్తావురా, తోలు తీస్తా. మీదే నీ తల్లి. హాయ్ సింధు. రోహన్ ఎలా ఉన్నాడు వీరా? యా వాడు ఓకే. వాడికి ఫోన్ ఇస్తావా? లేదు, వాడు ఇప్పుడే రావులమ్మతో ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. అబ్బా నేను దొంగతనం చేస్తా అనరా, నేను నిన్ను కొడతా అను, కొడతా అనరా నేను నిన్ను. నడువే నిన్నెడిచి పెడిచినా అంటే నా నౌకరీ పోతుంది కదరా. ఈ రాములమ్మతోనే గ్యాంబ్లింగ్ చేస్తావే, నాతోని పెట్టుకుంటే చీర్తా. ఇంకో పాలు నిజంగానే నూకేస్తా, నువ్వు లారీ కింద చట్నీ అయిపోతావు, సమజైందా? చెప్పిన ట్రావలమ్మకు తెలిస్తే నన్ను పట్టుకెళ్ళి ట్రక్ కిందకి పడేస్తుంది. వాట్?
రోడ్ మీదకి లాక్కెళ్ళింది. బాగా కొట్టింది. దయ్యన్న గొంతు కోసం రక్తం తాగుతుందని చెప్పింది. రోహన్, ఉదయం జరిగినవన్నీ నేను మర్చిపోయాను. రావణమ్మ కూడా మర్చిపోయింది. బట్ దిస్ ఇస్ గెటింగ్ అ లిటిల్ టూ మచ్. అసలు లేని ఫ్రెండ్స్ని కల్పించి కథలు వినిపిస్తున్నావు. ఇట్స్ ఓకే, బట్ ఉన్న వాళ్ళ మీద లేని పోనీ చెప్పడం మంచిది కాదు. అది చాలా తప్పు రోహన్. అర్థమవుతుందా నేను చెప్పేది నీకు? డు యూ అండర్స్టాండ్ మీ? మమ్మీ తను మన గోల్డెన్ ట్రయాంగిల్ కూడా తీసుకుంది. విరాగ్ వీడేం మాట్లాడుతున్నాడు? అసలు వీడికి ఏమైంది? రిలాక్స్ ఇందు, రిలాక్స్. అక్క, అక్క నువ్వు వెళ్ళు, వీడికి నేను అన్నం తినిపించి పడుకోబెడతాను. సింధు నువ్వు వెళ్ళు. రోహన్, ఏమైందమ్మా? బాబు మంచిగానే ఉన్నాడు కదా. ఓకే, వాడు కొంచెం అలవాటు పడాలి. హీస్ ఫైన్. ఓకే, నేను వీడికి కొత్తగా వస్తే కదమ్మా, రేపటి సంధి చూడు అంతా మంచిగా ఉంటుంది. అమ్మా నువ్వు పరేషాన్ కాకు, పిల్లగాడు కదా, గిట్లనే చేస్తాడు అవునా? అమ్మా నువ్వు ఫికర్ చేయకు, మెల్లగా రాను రాను అన్నీ సర్దుకుంటాయి. ఇక నేవోనా? మందులు వేసుకోవడం మర్చిపోకు. ఎట్లది? జాగ్రత్త. ఇష్టపోయినట్టున్నాడు. మనం వాడిని అర్థం చేసుకోవట్లేదేమో. అంటే ఐ డోంట్ నో. వాడిని చూపించడం మంచిది. యు మీన్ అ చైల్డ్ సైకియాట్రిస్ట్? Thank you.
మిస్టర్ రావు. చెప్పండి ఇన్స్పెక్టర్. మాకొచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇదొక యాక్సిడెంట్. ఏ లారీనో టెంపోనో తనని గుద్దేసి ఉంటుంది. ఏమైంది? రాహులమ్మ గురించి మా అబ్బాయి చాలాసార్లు చెప్పాడు. ఏం చెప్పాడు? అదే, రాహులమ్మ దొంగతనం చేస్తుంటే చూశాడట. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ ఇట్ ఇన్స్పెక్టర్. వీటిలో మీ సామాన్లు కూడా ఉన్నాయనుకుంటాను, రైట్? నిన్న జరిగిన ఎంక్వైరీలో కొన్ని దాబాలో డ్రైవర్లను మా వాళ్ళు ప్రశ్నించారు. వాళ్ళలో ఒక ట్రక్ డ్రైవర్ ఏమన్నాడంటే, నిన్న సాయంత్రం ఈ కేసును సాధ్యమైనంత తొందరలోనే సాల్వ్ చేస్తానులేండి. రావులమ్మ నిన్ను చాలా బాధ పెట్టింది కదా. రావులమ్మ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదమ్మా. నాకు కూడా అసలు ఇష్టం ఉండదు రోహన్. ఐఎమ్ వెరీ సారీ. రావులమ్మ ఇంకెప్పుడు ఇక్కడికి రాదు. హలో రాట్స్, ఎక్కడున్నావు? మురళి, యాక్చువల్లీ ఇవాళ నేను కాలేజ్కి రావడం కుదరదు. వాట్? నువ్వు కాలేజ్కి రావడం కుదరదా? వాట్ డూ యూ మీన్? మేమంతా ఇక్కడ నీ కోసం వెయిట్ చేస్తుంటే ఇప్పుడు రానంటావు ఏంటి? కరెక్టే మురళి, కానీ రోహన్ కోసం పెట్టిన ఆయన నేను రాత్రి చచ్చిపోయింది. వాట్? యు వోంట్ బిలీవ్ దిస్ మురళి, అది రోహన్ని ప్రతిరోజు కొట్టేదంట, తిట్టేదంట. చక్కగా తినేస్తే నేను స్ట్రాబెరీ జెల్లీ చేసి పెడతాను. అది తింటే నన్ను రెడ్ గా అయిపోతుంది. వెంటనే రెడ్ అయిపోతుంది. ఆను లాస్ట్ స్పూన్. కమాన్ కమాన్. తయారు చేస్తున్నాను, తింటావా? నో థ్యాంక్స్. ఓకే.
రోహన్ అక్కడేం చేస్తున్నావు ఇట్రా కాటన్ వేస్ట్ నీకు హెల్ప్ చేస్తున్నాను నీ హెల్ప్ నాకేమి అక్కర్లేదు నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో వెళ్ళు ఓకే యాడ్ మమ్మీ నేను ఒక బ్యాడ్ మ్యాన్ చూసా ఇంకొక బ్యాడ్ ఆంటీ కూడా నాకు కనపడింది ఆ పైన అదిగో అక్కడ రోహన్ కమ్ హియర్ కమ్ జూనియర్ నీకు ఇంకోసారి ఆ బ్యాడ్ మ్యాన్ కనిపిస్తే వెంటనే వచ్చి డాడీకి చెప్పు ఓకే ఓకే వెళ్ళాడుకో గో Thank you.
రోహన్ నేను ఆర్ట్స్ రూమ్ లో బ్యాట్మ్యాన్ చూసా. ఎవరు? ఎవరు? హలో ఉల్లి, నువ్వు ఇక్కడి నుంచి వస్తున్నావు? అరే, రెండు రోజుల నుంచి అత్తపత్తలేవు, నేను చూడకుండా ఎలా ఉండగలం? అక్కడ కాదు, ఇక్కడ. రాధిక, వస్తున్నానక్క. రాధిక, హాయ్. రాడ్స్, ఏమైంది బాబా? సారీ టు డిస్టర్బ్ యు. నా ఏమైందక్క, ఇలా వచ్చారు? మీ బావని అడుగు. ఐ డోంట్ నో. ఏమైంది బాబా? విరాగ్, ఎక్స్ప్లెయిన్ చేయి. రోహన్ నీ రూమ్లో ఎవరినో చూసా అంటున్నాడు. బ్యాడ్మ్యాన్ నేను చూసా. బాబా, నా రూమ్లోనా? వేరే మనిషి ఉండటం ఏంటి? ఇక్కడ ఎవరు లేరే. నేను చూసా. ఓకే అక్క, చాలు, పద వెళ్దాం. మమ్మీ, బ్యాడ్మ్యాన్ ఉన్నాడు, నేను చూసా. ఇట్స్ ఓకే అక్క. సారీ. ఓకే రోహన్. రోహన్, నేను వెళ్తున్నాను. డాడీ కూడా ఇవాళ బయట పని ఉంది. రాజ్ని విసిగించకూడదు. బి అ గుడ్ బాయ్. ఓకే ఓకే స్వీట్ హార్ట్. హలో, మీ దగ్గరికి వస్తున్నాను. యా, ఎస్ మిస్టర్ పబ్లిషర్ గారు, ఈరోజంతా మీ ఆఫీస్లోనే ఉంటాను. అట్ లాస్ట్ ఈ బుక్ రాయడం ఫినిష్ అండి. ఐఎమ్ షూర్ 2-3 వీక్స్లో మనం ప్రింటింగ్ స్టార్ట్ చేయొచ్చు. యా, హిస్ ఫైన్. జరగు. యా, బాయ్, సీ యూ. సైకాట్రిస్ట్తో మాడేవా? బాయ్. 11 o'clock. బాయ్ 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 రోహన్. ఇప్పుడు మనం డ్రాయింగ్ చేసుకుందాం. రాత్రిక ఎలా మురళి, అందరు ఇంట్లో ఉంటారు. ట్రై చేస్తాను. సరే సరే, ఫోన్ పెట్టి. రోహన్ అసలే బ్యాడ్ మూడ్లో ఉన్నాడు. లవ్ యూ, బాయ్. రోహన్, ఇదిగో జ్యూస్ ఫర్ యూ. అరే వావ్, ఎవరిది? మనీష్ జ్యోతి. నీ ఫ్రెండ్స్ కదా? ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ కాదు. ఎందుకని? వాళ్ళకి కోపం వచ్చింది. అందరు కోపం వచ్చింది. ఎవరికి కోపం వచ్చింది? మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ. ఏంటి? వాట్ నాన్ సెన్స్ రోహన్. అప్పుడప్పుడు మన దగ్గరకు వచ్చి అలా చూస్తుంటారు. వాళ్ళు రూమ్లో కొడుస్తుంటారు. యాడ్స్ నిన్న నీ రూమ్లోకి వచ్చిన బ్యాడ్మ్యాన్లా. ఇక్కడ బ్యాడ్మ్యాన్స్ ఎవరూ లేరు. ఇదిగో వీడే బ్యాడ్మ్యాన్. షో,
మాట్లాడదు. మమ్మీ నేను అబద్ధాలు ఆడదని ఎన్నిసార్లు చెప్పింది? సైకియాట్రిస్ట్ ఏమన్నాడు? ఆడిటరీ ఇన్ విజువల్ హల్యూసినేషన్స్ ఇట్ సీమ్స్. మండే కొన్ని టెస్ట్లు చేయించాలి. టెస్ట్ రొటీన్. మళ్ళీ ట్యూస్డే 10 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంకేమన్నారు? వాడిని బిజీగా ఉంచండి, హ్యాపీగా ఉంచండి, వాడితో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. వాడిని ఎంత బిజీగా ఉంచితే అంత మంచిది. ఒంటరిగా వదలొద్దు. ఇట్స్ కామన్ సెన్స్ విరాగ్. యా ఐ నో. మమ్మీ మమ్మీ. ఓ మై యాపిల్ పై, పొద్దు నుంచి బాగా ఆడుకున్నావా? బాగా ఆడుకున్నాను. సినిమాకి వెళ్దామా? కార్టూన్ ఫిల్మ్ విరాగ్. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఐడియా. ఓకే మనందరం కలిసి వెళ్దాం. ఐ హేట్ కార్టూన్ ఫిల్మ్స్. ఓకే ఓకే ఓకే. రాజ్ రాకపోతే ఏంటి, మన సినిమా చూద్దాం, పాప్కార్న్ తిందాం, అండ్ ఇంకొకటి తాగుదాం. Yes. Stop it now, yaar.
మురళీ, అక్క వాళ్ళు వచ్చేస్తారు. మురళీ, మిస్టర్ మురళీ, ఇది అక్క వాళ్ళ రూము. ఇక్కడేం పిచ్చి పిచ్చి వేషాలేకు. మురళీ, ఓ గాడ్, ఏంటి మురళీ ఆ మురళీ మురళీ, ఇట్స్ నాట్ ఫనీ హా ఎనీమో. మురళీ, అక్క బావ ఎనీ టైం రావచ్చు. పిచ్చి వేసి ఓకే ఓకే, ఇప్పుడు చూద్దాం ఎవరు ఎవరి వెంట పడతారు. ఇవాళ రోహన్ బాగా ఎంజాయ్ చేశాడు కదా. యా, వీక్లీ వన్స్ అయినా మనం ఇలా వెళ్తూ ఉండాలి. చూడు, నిద్రలో కూడా ఎంత బాగా నవ్వుతున్నాడు. నిద్రలో నువ్వు నవ్వుతావులే. అవునా, మరి ఇప్పటివరకు చెప్పలేదే. ఇన్ఫాక్ట్ మామూలుగా కాదు, గట్టి గట్టిగా నవ్వుతావు. చాలే, నీ గురక్ కన్నా నా నవ్వు పెట్ట. నేను గురక పెట్టావా? ఇంపాసిబుల్. మిస్టర్ మతి మరపు, నువ్వు 100% గురక పెడతావు. కావాలంటే రాజ్ ని అడుగు. రాజ్? అరే రాజ్ నిద్రపోతున్నాడు, అరవకు. రాజ్, ఆ
మురళి రాధిక క్లాస్మేట్స్, మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఇలాంటి వాటికి కాలేజీ గొడవలు కూడా కారణమై ఉండొచ్చు. యా, బట్ నాకెందుకు అలా అనిపించట్లేదు. వాట్ యు మీన్? ఇది సైకోపాత్ ఆర్ సీరియల్ కిల్లర్ పని అయి ఉంటుంది. డెఫినెట్గా అలాంటి వాడు అయి ఉంటాడు, లేకపోతే ఇంత దారుణంగా చంపడు. ఏదేమైనా హంతకుని పట్టుకొని తీరుతాం. మీ ప్రొటెక్షన్ కోసం ఇద్దరు గార్డ్స్ని ఇక్కడ పెట్టాను, యునో, జస్ట్ ఇన్ కేస్. రోహన్, రాధిక ఊరెళ్ళింది, వచ్చేస్తుంది. డాడీ, మమ్మీ ఎంత కడుస్తుంది? హాస్పిటల్కి వెళ్ళాలి. రోహన్, డాడీ దగ్గర ఉండు. ఓకే ఓకే మమ్మీ. గుడ్ బాయ్. పేషెంట్ని ఐసీయూకి ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు మాతో పాటు మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయంట. మా చెల్లెలు చనిపోయింది. ఎవరిని? ఎవరు? సతీష్, గోపి. సతీష్, గోపి. పెద్ద పెద్ద చెవులు, చాకలి పిల్ల. మాట్లాడేది ఎవరి గురించో నాకు అర్థం కాదు. బసవయ్య కూతురు. ఇంట్లోంచిపోయింది. నారాయణ గారు పిల్లలు, మేడం, మేడం ఇది వాళ్ళు పిల్లలు, పిల్లలు. మనీష్, మనీష్ జ్యోతి, గౌరీ, చందు, మాస్టర్, బబులు, బబులు, పిల్లలు. ఎవరా మనీష్ జ్యోతి? మనీష్ జ్యోతి, మా స్కూల్ పిల్ల. చచ్చిపోయారు. చెట్టు మిగేసి, మరి చెట్టు మిగేసి, మరి చెట్టు మిగేసి, వాళ్ళ తినేసి. మనీష్ ఇస్తాడు. మనీష్ తోటి తింటూ రాలేదండి. రోహన్,
రోహన్, రోహన్ ఏమైంది, ఏం చేస్తున్నావు? రోహన్, రోహన్ ఏం చేస్తున్నావు? మేడం చెప్పండి. ఇక్కడ నా హస్బెండ్ మీ గార్డ్స్ ఎవరు కనిపించలేదు. వాట్? రోహన్ కూడా కనిపించలేదు. అవునా? మీరు త్వరగా రండి ఇన్స్పెక్టర్ ప్లీజ్. అయితే ఇప్పుడే వస్తున్నాను. Thank you.
అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు డాక్టర్. మీ హస్బెండ్, ఇన్స్పెక్టర్ గోపీనాథ్, ఇద్దరు గార్డ్స్ ఎవరూ కనిపించట్లేదు, అందరూ మిస్సింగ్. అక్కడ ఏం జరిగిందో మీరే చెప్పాలి. ఏం జరిగింది?
Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarakonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi.